ఫ్రెండ్స్, మన సినిమాలు బాలీవుడ్ వెళ్ళి ఆడటం చాలా సర్వసాధారణం అనమాట. నిన్న మొన్న బాగా ఆడేస్తానే, అప్పుడు వచ్చినటువంటి బాహుబలి దగ్గర నుండి నిన్న వచ్చినటువంటి త్రిబులర్ దాకా బాహుబలి అన్ని ఊపేసినాయి అనమాట. బాలీవుడ్లో ఉండొచ్చు, ప్యాన్ వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే మన హీరోలు వెళ్ళి బాలీవుడ్లో నటించడం చాలా చాలా రేర్ అనమాట. అదీ కాక ఒక ఆల్రెడీ ఒక స్టార్ నటిస్తుండు, మళ్ళీ ఆ స్టార్తో పాటు ఇంకో స్టార్ నటించడం కూడా చాలా రేరు. అలాంటిది చాలా తక్కువ జరిగింది అనమాట. అలా తక్కువ జరుగుతుంది దాంట్లో మొట్టమొదటి ఉండేది ఈ వార్ టూగా చెప్పుకోవచ్చు. మన వైఆర్ఎఫ్ ఫిల్మ్లో వచ్చేటటువంటి స్పై ఏజెంట్ సినిమాలు వచ్చేటటువంటి సినిమాలు మీకు తెలుసు, అదే వార్ పార్ట్ వన్ అనమాట. అందులో టైగర్ అయి ఉండొచ్చు, హృతిక్ రోషన్ అయి ఉండొచ్చు చింపేసేశారు, అండ్ హృతిక్ రోషన్ మెయిన్ లీడ్గా నటించిండు. ఆ తర్వాత వార్ టూ తీయబోతున్నారు. వార్ టూలో ఏ హీరోని తీసుకోబోతున్నారు, రామ్ చరణ్ తీసుకోబోతున్నారు, ప్రభాస్ని తీసుకోబోతున్నారు, టాలీవుడ్ నుండి ఎన్టీఆర్ని తీసుకోబోతున్నారు అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వచ్చాయి. కానీ అది నేను నమ్మలేదనమాట, ఎందుకంటే బాలీవుడ్ డోలో మనల్నే ఇది చేసుకోరబ్బా, ఎందుకంటే మనోళ్ళ యాక్టింగ్తో వాళ్ళని డామినేట్ చేసేస్తారు, వాళ్ళని లెక్క కూడా చేయరు, ఆ తర్వాత మాకు చట్టపేరు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మన తెలుగు యాక్టర్స్ని, టాలీవుడ్ హీరోల్ని వాళ్ళు తీసుకోరు. అది జరిగేటటువంటి పని కాదు. కానీ వాళ్ళైతే రిస్క్ చేసి ఒక టైగర్ని అయితే తీసుకున్నారు, అదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనమాట. వార్ టూలో నటించబోతుండు అనేటటువంటి విషయం మనకు తెలుసు, వార్కి కంటిన్యూ అనేటటువంటిది తెలుసు, ఇదొక స్పై యూనివర్స్ అని కూడా తెలుసు. కానీ మీకు తెలియని ఏంటి అంటే ఇందులో ఎన్టీఆర్ అన్న హీరోగా నటించబోటం లేదు, 100% విలన్ రోల్ చేయబోతుండు అనేటటువంటిది అర్థమవుతోంది. ఇది నేను మాట్లాడేటటువంటి మాట కాదు, బయట వచ్చేటటువంటి మాట. బయట హృతిక్ రోషన్ అభిమానులు సైతం డిస్కషన్ చేసుకుంటున్నారు, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ అపోనెంట్గా నటించబోతున్నాడు, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి బాలీవుడ్ వాళ్ళు మనోడు గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. కానీ మన దగ్గర అయితే ఈ న్యూస్ అంతగా లేదు. రీసెంట్గా ఈ విధమైనటువంటి పిక్స్ కూడా లీక్ అయ్యాయి అనమాట. ఒక్కసారి ఆలోచించండి, హృతిక్ రోషన్ ఆపోజిట్గా ఎన్టీఆర్ అన్న విలన్గా చేస్తే ఏ విధంగా ఉంటుందో, ఇక మామూలుగా ఉంటుంది. భయం అంటే ఏందో చూపిస్తాడు హృతిక్ బాయ్కి. ఇది మట్టికి 100% చెప్పుకోవచ్చు అనమాట. అదేంటి బ్రో మరి ఫిజికల్గా అయినా ఆ స్ట్రాంగ్ అయినా లేదు కానంటే, ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఆ కళ్ళల్లో దమ్ముండాలి, మొహంలో కంటెంట్ ఉండాలి. అది కానీ పండించగలిగితే ఎవడైనా సరే ప్యూర్ విలన్గా జీవించేస్తారు, దాంట్లో డౌటే లేదు. హృతిక్ రోషన్ కట్అవుట్కి మ్యాచ్ చేసేటటువంటి కట్అవుట్ ఎన్టీఆర్ అంటే 100% మ్యాచ్ చేసేటటువంటి కట్అవుట్, దాంట్లో అయితే డౌట్ లేదు. అండ్ స్టోరీ లైన్ అనేటటువంటిది కూడా చాలా బ్యాలెన్స్గా చేయబోతున్నారంట. ఉదాహరణకి ఇక్కడ హృతిక్ రోషన్ హైలైట్ చేయకూడదు, ఎన్టీఆర్ని కూడా హైలైట్ చేయకూడదు, ఇద్దరిని బ్యాలెన్స్ అయ్యాలి. అది వాళ్ళ వల్ల ఇద్దా కాదా అనేటటువంటిది అయితే నాకైతే భయం అవుతుంది. ఎందుకంటే RRR మూవీ రిలీజ్ అయినప్పుడే చాలామంది ఎన్టీఆర్ అనేది ట్రోల్ చేశారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ బాధపడుతున్నారు. RRR మూవీలో మావోడు సైడ్ హీరో, మావోడికి అన్యాయం జరిగింది అని చెప్పి ఇప్పటికి కూడా పాపం ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి అలాంటిది ఏది జరగకుండా ఉండడానికి డైరెక్టర్ అయితే గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా ఇదిగా ఉందంట, ఎన్టీఆర్ అన్న కూడా స్టోరీని చాలా జాగ్రత్తగా విని ఇచ్చేబోతున్నా. 100% విలనే, తను గెస్ట్ రోల్ అయితే వచ్చి వెళ్ళిపోవటం లేదు, సినిమాలో దాదాపు గంటన్నర కన్నా ఎక్కువగానే ఉంటాడు. సో ఆ గంటన్నర కూడా హృతిక్ రోషన్ భయపడాలి, హృతిక్ రోషన్ డామినేట్ చేసే విధంగా తన క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి 100% అర్థమవుతుంది. రీసెంట్గా హృతిక్ భాయ్ కూడా ఈ ఫైటర్స్ మూవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కూడా తెలియజేసింది అనమాట. ఇక వెయిటింగ్ ఫ్రెండ్స్, ఇంకా త్వరలోనే మన ఎన్టీఆర్ది మన హృతిక్ భాయ్ది ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టైం చేస్తుంది అనమాట. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి. బైటింగ్ మూవీ ఏదైనా ఉంది ఈ 2025లో బాలీవుడ్ నుండి అనేది ఖచ్చితంగా వాటూ మట్టికే, దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే నా భయ, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.